అను సత్య సందేశాత్మక మూడు రోజులు క్రీస్తు విజ్ఞాన మహాసభలో మొదటి రోజుకు ఇచ్చేసిన మీ అందరికీ మన ప్రభువుని ఐతిస్తూ వారి ప్రార్థనములు. ఈరోజు నేను సాతాను భ్రమిస్తారా శత్రువు భ్రమిస్తారా అనే విషయం మీకు తెలియపోసినాను. దేవుని వాక్యం చదవడం చాలా సులువు, కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవుని అందరి భయపెదే తప్ప ఆయన వాక్యం ఎవరికి అర్థం కాదు, అందులో సందేశం లేదు. వాక్యాన్ని కేవలం పై పైన చూసిన నామకర్త క్రైస్తవులు ఈరోజు సాతాను భ్రమిస్తున్నారు. లోకంలోని దానంతున్న సమస్తమును ఉద్దేశించాలన్న దేవుని మాత్రం బెక్కమెళ్తున్నారు. సాతాను సంబంధికులతో జట్టుకెళ్తూ వారితో సాంగత్యం చేస్తున్నారు. వీరి ఆగదాలను ఎవరు పెంచుకుందా మీ శత్రువును భ్రమించండి, వాని కొరకు ప్రార్థన చేయండి. అన్ని విషయమైన దేవుని యొక్క నాశనం దర్భంగా వరుకుతున్నారు. విషయం మీకు బాగా అర్థం కావాలంటే బైబిల్లోని రెండు సంబంధాలు చూపిస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. మొదటిగా మత్తయి సువార్త 16:23 మళ్ళీ చెప్పినది మత్తయి సువార్త 16:23. అప్పుడు తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక అంశాలు పొందుచు చంపబడి మూడు రోజులు తిరిగి అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతులు ఆయన వైపు తిరిగి సాతానాన్ని అనుకోము, నువ్వు నాకు అభ్యంతకరమైనవు, నీవు మనుషుల సంగతులు అమ్ముకుని దేవుని సంగతులు అమ్ముకున్నావు అని పేర్లు చెప్పను. ఈ సంభవంలో యేసుక్రీస్తు వారి శిష్యులు అగ్రికంగా పేతులు యేసుక్రీస్తుకి బంధమన్నందుకు యేసుక్రీస్తు వారి పేతులను సాతానాన్ని అనుకోము గర్దిస్తున్నారు. అయితే ఒక విధంగా ప్రవచించినప్పుడు వారంతది వారైనా చురకాల సంబంధకులైనా వారిని దూరంగా ఉంచాలి. అంతేకాని వాళ్ళతో సంగత్యం చేసి మనము దేవునికి దూరం అయిపోతాం అన్న సంగతి మనం మర్చిపోకూడదు. రెండవదిగా అపోస్తుల కార్యములు 9:1-4 మళ్ళీ చెప్పినది అపోస్తుల కార్యములు 9:1-4 సౌలు ఇంకును ప్రభక శిష్యులను బెదిరించుకైనను హత్య చేయకైనను తనకు ప్రాణ ధర్మయుతూ ప్రధాన యాజకునందుకు వెళ్ళి ఈ మార్గం ముందు పురుషులను స్త్రీలను కనుగొనేట్ల వారిని బంధించి యెరూషలేము తీసుకొచ్చుటకు దమస్కులోని వరకు పదిగిన అప్పుడు అతడు నేల మీద పడి సోలా సోలా నీ వేళను నిమించినావు అని ఒక సంతంతో పలుకుతున్నాను. ప్రభు నీవెవరు అన్నారుగా, నేను నిమించిన యేసును, లేచి పతంలోనికి వెళ్ళము, అక్కడ నీవేం చెవలను తెలుపమని చెప్పను. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని సంఘాన్ని బెదిరిస్తూ హింసిస్తూ అధికారంగా పోరు తన శత్రువైన శత్రువారిని ప్రేమించి తన మాత చేత బతికించి స్వార్థ పనికి నియమించాడు. తరువాత పౌరు ఒక మహిళ కృష్ణ మీద అరిపెరగని పోరాటం చేశాడు. పిల్లారా ఇంకనైనా కొల్ల తెరవండి, ఎవరిని ప్రేమించాలో ఎవరితో సంగత్యం చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఈ మీరు మీ జీతానికి కాబడుతుంది, శత్రువును ప్రేమించండి, అవసరమైతే వారిని కూడా ప్రేమెత్తండి, సాతాన్ని ద్వేషించండి, వాక్యాన్ని అతుకుంచి ఉంచండి. చదువుకోని మీ అందరికీ నామములు మీ పిల్లల కోరి జ్ఞానాన్ని నేర్పించాలంటే క్రచ్చచ్ వాళ్ళకని చెప్పాల్సలో చేపించండి. శత్రువేదో సాతాన్ ఏదో గుర్తించలేని క్రైస్తవ సమాజానికి శత్రువు ఎడలు ఎలా ఉండాలి, సాతాను నుంచి ఎలా దూరం కావాలనే విషయాన్ని చక్కగా వివరించాడు బాబు. మరొక చిన్నారి కార్తీక్ వచ్చి ఒక మంచి పాటను వివరిస్తాడు. నిర్ను కొరకు దిండైన దైవ సమానుడు అని సత్య సందేశాత్మక మూడు రోజులు క్రీస్తు విజ్ఞాన మహాసభలో మొదటి రోజు సభకు ఇచ్చేసిన సోదర సోదరిమణులకు మరియు పెద్దలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పాటన ఉన్నాము. ఈరోజు నేను చెప్పబోయే పాఠం చేతు పుట్టుకులేని హేతు ఏమిటి. చేతు అనగా నియమింపబడినవాడు లేదా బదులుగా ప్రతిగా ఇవ్వబడినవాడు అని అర్థం. చేతు ఆదామునకు మూడో కుమారుడు. హేబెలు మరణించిన తర్వాత ఆదాము హవ్వలకు జన్మించిన వాడు చేతు. చేతు పుట్టినప్పుడు అంత లేని హవ్వ హేబెలునకు ప్రతిగా దేవుడు తనకు క్షేత్రించిన అనుభవించింది. అందుకే చరిత్ర ఏతారాన్ని గమనించిన ఒక హేబెలునకు బ్రతుకో చేతు కనబడుతూనే ఉంటాడు. కయ్యను హేబెలు హత్య చేసిన తర్వాత ఆదాము హవ్వలకు జన్మించిన వాడు చేతు. చేతు పుట్టినప్పటిందలి అని హవ్వ హేబెలునకు బ్రతుకు దేవుడు తనకు క్షేత్రిచ్చిందని అనుభవించింది అని అధికారం 4:25 మనకు కనబడుతుంది.
శేతు వంశాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే శేతు 150 బతికి యెరూషలేము కడను. అప్పుడు యోహానాను ప్రార్థించాడు. 6 ఆదికాండము 4:26 మనకు కనబడుతుంది. అయితే ప్రార్థన చేయట అన్న తెలుగు పద ప్రయోగానికి ఇంగ్లీష్లో కాలాన్ అనువాదండి. కాలాను ఏమి ఈ పదానికి పుట్టినట్లు ప్రొక్లైన్ అని ఇవ్వబడింది. ప్రొక్లైన్ అనగా ప్రకటించడం అర్థం. అంటే చేతి పుట్టినప్పుడు భూమి దేవునామను ప్రార్థన చేయట మరియు దేవుని గురించి ప్రకటన 6 గ్రహించవచ్చు. మరొకవైపు కయన్ తన వంశాన్ని గమనిస్తే కయన్ వంశంలో ఎవరు కూడా బతికల వరకు బైబిల్లో ప్రస్తావించబడలేదు. పశువులు గల వారి గుడారంలో నివసించే వారికి కయన్ వంశంలోని యబాలు మూల పురుషుడుగాను అతని సోదరుడైన యుబాలు సితారాను సానికిను వాడికి వారందరికీ మూల పురుషునిగాను అదే కయన్ వంశంలోని తుబల్కిము అన్న మరొక వ్యక్తి రాగి పనిముట్లను ఈయన పనిముట్లను చేయవాడిగా మనకు కనిపించినప్పుడు దేవుని అంది భయభక్తులు గల వంశావళిగా కయన్ వంశం మనకు సాక్ష్యం ఇవ్వలేదు. నాగరికత అన్నదొకవేళ ఈ వంశంలో మొదలైనట్టుగా కనిపించిన బతిబరులు గల వంశావళికి కయ్యని వంశం మనకు కనబట్టలేదు. కయ్యని జీవితాన్ని హవ్వా తనకి ఏ బలవంటి కుమారుడు కావాలని కోరుకుంది. అందుకే ఏ బలవంతుని స్థానాన్ని బతి చేసి మనకు కనబడుతుంది. కాబట్టి ఆదాము గారి కుటుంబంలో కయ్యను ఒక దుష్టుని సంబంధిగా కనబడుతున్నాడు. దేవుని సంబంధిగా అదే ఆదాము గారి కుటుంబంలో హేబెలు కనిపించిన ఒక దుష్టుని సంబంధి చేతిలో ఈ నీతిమంతి రతమార్చబడ్డాడు. అయితే దేవుడు ఆదికాండ 3:15 శ్రీ సంతానం చేత సర్పం యొక్క తలను కొట్టించాడు. పరోక్షగా శ్రీ సంతానంలో నీతిమంతుడు లేదా నీతిమంతులు చితకుతొక్కుద్దరని దేవుడు సెలవిచ్చాను. భూమి మీద నీతిమంతులు ఉంటే తనకు ప్రమాదమని ఎరిగిన అవ్వాది కయ్యను తన వాడిగా మలుచుకుని ఓ నీతిమంతుని ప్రాణాన్ని తీయుడు. కయ్యను ఒక సాధనంగా వాడుకున్నాడు. మరి అదే క్రీస్తువారు తిరిగి లోకాన్ని కాపాడుచున్నాడు. ఆయన అక్కడ త్వరలో జరగాలంటే మనం కూడా చేతువల్ల మన తరంలో నీతిమంతుల స్థానాన్ని భర్తీ అనేక మంది నీతిమంతులు అనగా దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం ప్రకటించగా లనుషులు తయారు చేయాలి. వాక్య ప్రకారంగా బ్రతుకుతూ వాక్యంతో అనేక మందిని దేవుని గారు కంటూ క్రీస్తు రాకం మార్గం సరండి. ఇదంతా కూడా మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరాలి. మనం ఎల్లప్పుడూ ఆత్మీయకు మెలకువగా ఉండాలి. ఈ చేతి పుట్టుకు ద్వారా మనం నేర్చుకోవాలి సందేశం. ప్రేమైన దేవుని వల్లారా ఇంతవరకు ఈ సందేశాన్ని ఒప్పుకుతేనే శ్రద్ధగానే విన్న మీరు చేతి కుటుంబంలోని వారికి ఉండాలి. అనేకులు ఉంచాలని మనసు బుద్ధిగా ఊరుకుంటూ మరోసారి మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు వారి పేరు వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇటువంటి జ్ఞానాన్ని మీ పిల్లలకు కూడా నేర్పించాలండి. క్రైస్ట్ చర్చ్ వారి లేఖనాలు జయ పాఠశాలను సంప్రదించండి. శ్రద్ధమైన అందరికీ నా వందనములు. ఆ